అనంతపురం జిల్లా పుట్టపర్తిలో వరద బాధితుల సహాయార్థం సాయినగర్ గ్రాండ్ ఏరియా ప్రాంతాల్లో 1000 కుటుంబాలకు ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చిత్రావతి నదికి వరదలు పోటెత్తడంతో ఈ ప్రాంతంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి సర్వం కోల్పోయి బాధితులు పడుతున్న కష్టాలను ట్రస్ట్ గుర్తించింది. 10 రోజులు అవుతున్న కాలనీలో ఇంకా వరద చాయలు తొలగకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కడితే కాని డొక్కాడిని పేదలు పూట గడవడమే కష్టంగా మారి వారి పడుతున్న ఇబ్బందులను ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ గుర్తించింది. వరద బాధిత ప్రాంతాల్లో ట్రస్ట్ సభ్యులు పర్యటించి బాధిత వివరాలు సేకరించారు. ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1000 కుటుంబాలకు ట్రస్ట్ చైర్మన్ చేతన్ రాజ్, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సత్యసాయి ట్రస్ట్ ఛాన్సలర్ చక్రవర్తి ప్రతి ఇంటికి వెళ్లి బాధితులకు స్వయంగా 20 రకాల నిత్యావసర సరుకులు, 2 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ చేతన్ రాజు వరద బాధితులతో మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవలసిన అవసరం లేదని, భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో వరద ముంపుకు గురైన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. పుట్టపర్తిలోని వరద ముంపుకు గురైన ప్రాంతాల కూడా పంపిణీ కార్యక్రమం వేగవంతం చేస్తామని అన్నారు. ట్రస్ట్ సేవలపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కదా ఇళ్ళకు పెట్టించి మళ్ళీ చెప్పండి. వచ్చిందని తెలిసినప్పుడు చాలా బాధ వేసింది. చాలా మందికి నీళ్లు వచ్చేసి ఫ్రిడ్జ్లు టీవీలు కూడా బండి కూడా తేలి నీళ్ళలో పోయాయని అందరూ చెప్తే విన్నాం. కానీ స్వామి బర్త్డే టైంలో ఎంత వీలైతే అంత చేశారు. తర్వాత 28వ తారీఖు మళ్ళీ వస్తుంది అని రెడ్ అలర్ట్ ఇచ్చారు. అందుకనే కొంచెంసేపు వెయిట్ చేసి ప్లస్ ఇంతమందికి 1000 ఇండ్లకి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది అంతా అయ్యాక ఇప్పుడు అన్నీ సమకూర్చి తీసుకురావడం జరుగుతున్నది. ప్రతి ఇంటికి 2 రగ్గులు, చిన్న మూటలు ఏవో ఇచ్చినాం కదా ఇవి కూడా ప్యాక్ చేసి అన్నీ కలిపి ఒక ఇంటికి ఒక మూట ఇవ్వడం జరిగింది. ఇదన్నీ కూడా స్వామి పంపిస్తున్నట్టు స్వామి స్వయాన ప్రసాదంగా మీకు అందరికీ అందజేస్తున్నారని నేను సత్యసాయి ఎక్కడెక్కడైతే చిత్రావతి కోసుకుంటూ వచ్చిందో దానికి అనుకున్న ఇండ్లు ఏవైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా రేపు